హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు కావలసిన పదార్థాలు నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇంకా దీనికి కావలసినవి కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ నిమ్మకాయ ఒక కప్పు పెరుగు ఇప్పుడు ఇవన్నీ మటన్కు యాడ్ చేసి బాగా కలుపుకుందామండి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల కారము మీకు కారం ఎక్కువ ఉండాలంటే ఇంకొంచెం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఈ విధంగా ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలండి అందులో ఇంకా ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అర్ధ గంట పాటు ప్రక్కన ఉంచుకోవాలండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకొని బాగా వాష్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకున్నానండి అదేవిధంగా ఉల్లిపాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కొద్దిసేపు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి ఇంకొంచెం సేపు వేగించుకోవాలండి కలర్ ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంది చూడండి కలర్ ఈ విధంగా రావాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మటన్ను కుక్కర్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు బియ్యం ఉడికించుకునేందుకు గిన్నె తీసుకొని సగం వరకు నీరు పోసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ జాపత్రి ఆకు లవంగాలు ఒక ఐదు యాలకులు వేసి మూత పెట్టి నీరు బాగా మరిగించుకోవాలండి ఇప్పుడు మూత తీసి అందులో ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిగిపెట్టి బియ్యాన్ని సగం ఉడికించుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం మటన్ బాగా ఉడికిందండి ఇప్పుడు స్టవ్ పై ఒక మందమైన ఎడల్పాటి గిన్నె తీసుకొని అందులో ముందుగా ఉడికించుకున్న మటన్ వేసుకొని ఆ తర్వాత సగం ఉడికించుకున్న బియ్యాన్ని పైన పొరలు పొరలుగా వేసుకోవాలండి ఇవి కలిపి పెట్టకూడదండి బియ్యాన్ని బాగా ఈ విధంగా సమానంగా చేయాలండి తర్వాత దీనిపై రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తర్వాత హాఫ్ కప్పు పాలల్లో కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పాలు కలర్ మారాక ఈ విధంగా బియ్యానికి పాలు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా ఏదైనా వెయిట్ని పెట్టుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే మటన్ దమ్ బిర్యానీ తయారైందండి దీనిపై మనం ముందుగా వేగించుకున్న ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా బిర్యానీపై వేసుకోవాలండి ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకునేందుకు రెడీ అయిందండి ఈ విధంగానే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ మమత